ఇది సడన్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉన్న వాటిని విస్మరించడం అన్నది ప్రభుత్వం యొక్క విజ్ఞత. దట్స్ ద గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్లోకి తీసుకుని అవుట్ ఆఫ్ దిస్ 9 ఇది యూనో డిజైన్ చేసింది, నేను మీరు కాదు, చేసినవి వాళ్ళు ఇంప్లిమెంట్ అవుతున్నాయి స్టేట్లో. దీని ఎగ్జిక్యూషన్స్ అమ్మఒడి పథకంతో డాష్ బోర్డు నొక్కుతారు కదా, బటన్ నొక్కేస్తే అన్ని దగ్గరలు వచ్చేస్తాయని పెట్టకథలు చెప్పుకుని తిరిగారు కదా ఇవాళ దాకా. డాష్ బోర్డు ఫలితాలు చూడండి. అమ్మఒడి పథకంలో కనెక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు స్కూల్స్ అవుట్కమ్ ఎంత, దాన్ని కంటిన్యూషన్ ఉండాలా వద్దా, దీన్ని బేరీ చేసుకున్నవాడే ముఖ్యమంత్రి. నీకు అర్థమవుతుందా? అలా కరెంటు ఛార్జీలు పెంచారు కాబట్టి తీసేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ ద అవుట్కమ్ ఆఫ్, మీరు నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే సార్ నరసింహరావు గారు, రెండో విషయం చెప్తున్నాను. ఇవాళ మీరు గవర్నమెంట్ స్కూల్స్లో ఇవాళ టెన్త్ క్లాస్లో వచ్చిన ర్యాంకులు చూడండి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ కంపారిటివ్ ఇది గుజరాత్ రోల్ మోడల్ కదా. నైన్త్ క్లాస్ దాకా జీరో రిజల్ట్స్ తెలుసా మీకు, 64,000 పైచీలకు రాసిన గుజరాత్ టెన్త్ క్లాస్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో 24,000 రాశారు. యు గాట్ ఇట్? సో కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ వాట్ సార్ట్ ఆఫ్ ర్యాంక్స్ వీ హావ్ బీన్. ఇది మీకు భరత్ అనే సినిమా సార్, నాకు తెలిసి ఎలక్షన్స్ ముందు ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సమానంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ జప్తు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, చేసి ఇది ప్రభుత్వ స్కూల్లో అని పెడతాడు. దీనికి మంటెక్కపోయిన కార్పొరేట్ వ్యవస్థలు ఎలా ఉంటాయో ఆ భరత్ అనే సినిమాలో ప్రజలు పరిరక్షించుకున్నట్టు ఈ సినిమా చూపిస్తాడు. గ్యారంటీ మీరు చూడండి, మీరు ఇఫ్ యూ రియలీ కీప్ ద క్రానికల్ ఆర్డర్ ఆఫ్ భరత్ అనే సినిమాలో ఇష్టం వచ్చినట్టు పెనాల్టీ లేచాడు రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ వాటికి, దాన్ని రివర్స్ చేయండి, లెక్కర్ చార్జెస్ అనౌన్స్గా పెంచి చనిపించాడు. తాగితే చావండి, సత్తే చావండి, ఆయన పట్టించుకోవట్లే. ఈ లేడుపులేటి ఖజానా పోయే అదంతా చేస్తలేండి బయట తీయండి. అంటే నేను అంటుంది ఏంటంటే ద ప్రాక్టికల్ హౌ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అన్నది ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఏదైతే వద్దంటారో అది ఖచ్చితంగా చేసే ప్రజల్ని సిస్టమేటిక్ రూల్లో పెట్టాలి అంటే ఇవాళకి కూడా దిక్కు దేవం లేదు వాళ్ళకి. పాత స్కీమ్స్ పాత ప్రభుత్వం చేసినవి కంటిన్యూ చేయాలి, అది ఒక విఘ్నత అని మీరు చెప్తున్నప్పుడు, పాత ప్రభుత్వం మొదలుపెట్టిన అమరావతిని ఆపేశారు అనేది కదా ఒక విమర్శ ప్రభుత్వం పేరు. ఏం చెప్పాడు, నవనగరాలు నేను నిర్మించాను అన్నాడు, తలక మాచిన భారం. ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్, మీరు ఇద్దరు మేము ఇద్దరం అన్నదమ్ములు సార్, మా నాన్న మనకి ఇచ్చిన ల్యాండ్ ఉంది ఎగ్జాంపుల్, నేను డెవలప్మెంట్కి ఇస్తాను రా, అందులో నాకు 50% అపార్ట్మెంట్లు ఇస్తాడు, ఇంకో 50% ఆడు తీసుకుంటాడు రియల్ ఎస్టేట్. మీరు ఏంటంటారు, అరే నాకు అది నష్టలేదు రా, మా నాన్న సంపదన నాకుంటే నేను కడతాను, నీకుంటే నువ్వు కట్టు, నువ్వో పర్సన్ నేనో పర్సన్, లేదా నేనో ఫ్లోర్ నువ్వో ఫ్లోర్, మనమే ఉందాం అన్న మీరు ఫుడ్ డౌన్ చేశారు అనుకోండి, మీకు తోడు మా సెల్లు ఇంకోటి యాడ్ అయింది అనుకోండి, ఏడు చేస్తారు మీరు? చేసేదేం లేదు కదా. కానీ అదే వాళ్ళు గవర్నమెంట్ పరిస్థితి, కానీ ఇలాగే చేస్తారని ఎన్నికల ముందు చెప్పారు కదా. ఎలా చేస్తారు, నవరంగా కడతాను, రాజధాని నిర్మాణం చేస్తాను అని చెప్పారు. నేను ఇక్కడే ఉంటాను అన్నాడు, అమరావతి నుంచే పరిపాలిస్తున్నాడు, సెక్రటరీ అక్కడే ఉంది కదా. వీళ్ళకి అనవసరమైన విషయాలు ఎందుకు సార్? మీకు దానికి మీకు ప్రతి దానికి రెండు ఆన్సర్లు చెప్తా. మొదటి ఆన్సరు, ఈ అమరావతి రైతులు ఏదైతే పాదయాత్ర చేశారు తిరుపతికి వెళ్ళేసరికి, రైతులైన వాళ్ళంతా రైతులే సార్, పోనీ అది ఒప్పుకుంది, ఎందుకంటే పాపం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు సౌలు వాళ్ళు చేస్తున్నారు ఇచ్చారు. అంటే వాళ్ళ పౌడర్ డబ్బా ఛానల్లో చెప్పినట్టయితే నేను చెప్పలేను కానీ సార్, ఇక్కడైతే నేను వాస్తవం చెప్తా. నిజంగా ఇచ్చిన రైతులకి కౌరవ న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చింది, ప్రభుత్వం కూడా 3 రాజధానుల బిల్లు విరమించుకుంది, అమరావతి రాజధాని, ఓకే, సిఆర్డిఏ చట్టం పునరుద్ధరించు. దీంట్లో ఎవరికి నేను బాధ ఎలకెందుకు, మిగిలిన వాళ్ళకి ఎందుకు చచ్చిపోతున్నారు, ఈ పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి అందరూ తలగొడ్డోడు మెల్లగొడ్డోడు లేనిపోని సావులు చచ్చే బ్యాచ్ ఒకటి ఎత్తుకోదేసిన ఒకడోడు ఉంటాడు, ఇంకోడు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాడు, ఈ నలుగురు ఎక్కువగా ఊగిపోయే బ్యాచ్లు ఇవన్నీ. సో ఈ బ్యాచ్లో మీరు గమనించగలిగితే వీటికి అన్సర్టనిటీని డ్రైవ్ చేయడం కాన్సెప్ట్ వాళ్ళకి, ఓకే, అన్సర్టనిటీని డ్రైవ్ చేసిన దాంట్లో అసలు విషయం కన్నా కొసరు విషయాలు ఎక్కువ చర్చించబడతాయి. నీ రాజధాని ఏది, రాజధాని లేదు రాష్ట్రం, అరే గౌరవ న్యాయస్థానాన్ని వీళ్ళే గౌరవించాలి కదా. నాకైతే గర్వంగా అమరావతి రాజధాని అని చెప్తా, ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, క్యాంప్ ఆఫ్ చేయడానికి పెట్టుకోవచ్చు. మనకి కేసీఆర్ గారు అక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలిస్తే ఏం చచ్చిపోయాం, నిన్న దాకా సెక్రటరీ లేదు, ఏడాడు చెట్టుకోడు పొట్టుకోవడం తెచ్చి మంచి భవనం కట్టి కూర్చోబెట్టాడు, అప్పటిదాకా వాడికి ఇబ్బంది వచ్చిందా చెప్పండి సార్? పరిపాలన నడిచింది కదా, పరిపాలన అంటే 190 ప్రజలకి దాంతో సంబంధం ఉండదు, ఉండదు కదా, సంబంధం లేని వాళ్ళు సంబంధం కలిగించుకుని మారితే కష్టాలు ఇలాగ ఉంటాయి. రెండోది, ఇది ఒక ఎత్తి అయితే, ఈ రెండో ఎడత పాదయాత్ర తిరుపతిలో కూడా ఒకటే పాపం ప్రాణాది అని ముసలి నడుచుకుని వెళ్ళి వచ్చాడు, అలా అక్కడ బండి వదిలేసింది అండి. వాళ్ళు ఏమని చేశారండి రెండో యాత్ర, రాజధాని మాదని కాదు అభివృద్ధి చేయండి అని. దేనికి, మా ప్లాట్లు మా ప్రాపర్టీస్. కోర్టు ఏమని ఇచ్చింది, ఇందులో కోర్టు ఏమొచ్చింది, డెవలప్మెంట్ చేసి వాళ్ళకి తగలెట్టండి అంది. వీళ్ళు ఏమన్నారు, నాకు టైం లేదు సార్, ఇంతవల్ల కాదు, నా ఈ టైంలో చేయలేమని కాళ్ళు కట్టుకున్నారు. వీళ్ళ ప్రకారం మొట్టికెళ్ళి కదా, ఏమైంది, వాళ్ళు కన్వీన్స్ అయ్యారు, వీళ్ళు కన్వీన్స్ అయ్యారు.